महाकालेश्वरम पालमूरु रंगारेड्डी एत्तिपोतल पथकंतो सागनीटि कोसं दशाब्दालु तरबडि एदुरु चूसिन पालमूरु रैतुल कष्टालु तीरबोतुन्नायि। अन्नि अड्डंकुलु तोलगिंचुकुंटू पालमूरु रंगारेड्डी प्राजेक्ट मुंदुकु सागुतू वच्चिंदि। पालमूरु रंगारेड्डी पथकं किंद चेपट्टिन 5 रिजर్వాయర్లో 2 పూర్తయ్యాయి। మరో 2 తుది దశలో ఉండగా ఇంకో రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి। ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు నిర్వహించిన డ్రై రన్ సక్సెస్ అయింది। .03 టీఎంసీల సామర్థ్యం గల ఉదండాపూర్ రిజర్వాయర్ 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది। ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయకట్టే అత్యధికంగా ఉంది। లెఫ్ట్ కెనాల్ ద్వారా వికారాబాద్ జిల్లాకు, రైట్ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించనున్నారు। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 1100 చెరువులు నింపనున్నారు। దీనికోసం 5180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది తెలంగాణ సర్కార్। మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు సాగు తాగునీటిని అందించనుంది పాలమూరు రంగారెడ్డి జిల్లా। ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను పాలమూరు ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తున్నారు। వాటికి బిగించే ఒక్కో బోల్ట్ బరువే 12 కిలోలు ఉంటుంది। దాని రోటర్ 80 టన్నులు ఉంటుంది। 240 టన్నుల బరువు ఉండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నామని, ఇంకా ఎన్నో నమ్మశక్యం కాని సాంకేతిక అంశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు। సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని ఎత్తైన ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారు సీఎం కేసీఆర్। మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమైంది। సొరంగాలు, సర్జిపూల్స్ రిజర్వాయర్లు, భారీ పంపులు, 100 మెగావాట్ల సామర్థ్యం గల సబ్ స్టేషన్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి। కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చుకుంటే పాలమూరు ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి। 35 భారీ మోటార్లు, ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు ఉంది। 400 కేవి సబ్ స్టేషన్లు ఉన్నాయి। ఆసియాలోనే అతిపెద్ద సర్జిపూల్గా రికార్డు సృష్టించనుంది ఏదుల సర్జిపూల్. దీని వెడల్పు 31 మీటర్లు, పొడవు 360 మీటర్లు ఉంటుంది। 3 పంప్ హౌజుల్లో భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం। కాళేశ్వరంలోని గాయత్రి పంపింగ్ కేంద్రం అత్యధిక ఎత్తు 118 మీటర్లు కాగా, ఏదుల పంపింగ్ కేంద్రంలో పంపింగ్ ఎత్తు 124 మీటర్లు ఉండడం విశేషం। హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణ